పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. నేటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేష్ శివగలం పాదయాత్ర మొదలవుతుంది. ఇదే విషయంపై మాతో మాట్లాడడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి మరియు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ గారు ఉన్నారు. సార్, మొన్నటి వరకు చేసిన లోకేష్ పాదయాత్ర వేరు, ఇప్పుడు చేస్తున్నది వేరు. ఎందుకంటే యోగలం పాదయాత్రలో జనసేన కూడా ఇప్పుడు యాడ్ అయింది. లోకేష్ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని జనసేన నాయకులు కూడా పిలుపునిచ్చారు. ఏంటి మీ పరిస్థితి? అంటే రెండు పార్టీలు కలిసి అంటే దానికి అర్థం ఏంటి? వైఎస్ఆర్సీపీ బలంగా ఉందనే కదా దానికి అర్థం. ఇవాళ వైఎస్ఆర్సీపీని ఓడించాలని చెప్పి రెండు పార్టీలు ఇద్దరు వ్యక్తులు కలిసి వైఎస్ఆర్సీపీని వ్యతిరేక ఓటు చేల్చమని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి అర్థం కాయింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద 90% ప్రజలు ఆమోదయోగ్యంగా ఉన్నారు. ఆ 10% ఏదైతే వ్యతిరేక ఓట్లు ఉన్నాయో దానివల్ల వీళ్ళు సాధించేది ఏమీ లేదు. ఏదైతే ఈ జనసేన టీడీపీ రెండు కలిసినాయో దాంతోనే టీడీపీ మొత్తం పూర్తిగా భూస్థాపం అయిపోతుంది. దీనికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. గతం నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కులం పేరిట ఆ పార్టీని ఏదైతే నడుపుతున్నాడో ఆ కులంని అడ్డుపెట్టుకుని రేపొద్దున్న చంద్రబాబు నాయుడు ఏదైతే లబ్ధి చెందాలనుకుంటున్నాడో దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా డైవర్ట్ అవుతారు. ఎందుకంటే ఒక కులానికి లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తితో చట్టపట్టాలు వేసుకుని ఎప్పుడైతే రాజకీయం చేయాలనుకుంటే మిగిలిన కులాలన్నీ కూడా ఏకదాటి మీద వచ్చి వైఎస్ఆర్సీపీకి ఉన్న మెజార్టీ మీద, అంటే 151 సీట్లు వచ్చినాయి, ఈసారి 165 దాటి సీట్లు వచ్చే అవకాశాన్ని ఈ రెండు పార్టీలు మాత్రం కల్పిస్తున్నాయనేది అక్షర సత్యం, వాస్తవ సత్యం కూడా అని చెప్పి తెలియజేస్తారు. అంటే వ్యతిరేక ఓటు చేయాలనిమంటున్నారు, అంటే మీకున్న వ్యతిరేక ఓటు వెళ్ళిపోయే అవకాశం ఉందేమో? వ్యతిరేక అదే నేను చెప్తున్నా మొదటి నుంచి కూడా. ఇవాళ ఎస్సీ బీసీ మైనారిటీ అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి పేదవారిని కూడా, అంటే సమసమాజ స్థాపన అంటే పుస్తకాల్లో చూసాం. ఆనాడు అంబేద్కర్ సమసమాజ స్థాపన అన్నారు, పూలే గారు అన్నారు, బాబు జగజ్జీవన్ గారు అన్నారు. ఈ సమసమాజ స్థాపన అనేది ఎలా ఉంటుంది అనేది పుస్తకాల్లో పేపర్ వరకు మనం చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే సమసమాజ స్థాపన ఏ రకంగా దాన్ని చేయొచ్చు అనే దాని మీద ఆయన ఆలోచన చేస్తే ఎడ్యుకేషన్ మీద ఆయన పూర్తిగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించి ఆ ఎడ్యుకేషన్ ద్వారానే చదువు ద్వారానే ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పి ఆలోచన చేశాడు. అందుకనే దానికోసం 67,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టాడు. అదేవిధంగా వైద్యం అనేది గత ప్రభుత్వంలో 1,000 రకాల వ్యాధులు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేది. దాన్ని ఇలా 3,000 వ్యాధులకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించేది విధంగా ఒక ప్రణాళిక రూపొందించి ఇప్పటికీ ఎవరికైనా అనారోగ్యం పాలైతే అప్పులు పాలు అవ్వకుండా వారికి గుండె ఆపరేషన్లు కానీ ఏదైనా సరే, అంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యాన్ని డబ్బుతో కాకుండా ఉచితంగా చేసే కార్యక్రమం చేశాడు. తర్వాత మూడోది ఏంటంటే గూడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సెంటు భూమి కూడా ఎవరికి పేదోడికి ఇచ్చినటువంటి దాఖలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా 4 సంవత్సరాల్లోనే 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా వారు కట్టుకోవడానికి ఇప్పటికీ 20 లక్షల మంది ఇల్లులు కట్టుకోవడానికి ఒక్కొక్క లబ్ధిదారుకి 180,000 రూపాయలు చొప్పున ఇచ్చినటువంటి ఘనచరిత్ర వైసీపీది. దీన్ని బట్టి చూస్తే వ్యతిరేక ఓట్లు ఎక్కడుంటాయో ఒకసారి ఆలోచించేయండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ అతను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు విద్య కోసం పట్టించుకున్నాడా, వైద్యం కోసం పట్టించుకున్నాడా, లేకపోతే ఈ గూడు లేని వారికి ఇల్లు నిర్మించాలని ఆలోచన చేశాడా? అటువంటిదప్పుడు దేనికోసం ఈ రెండు పార్టీలని ఓట్లు వేస్తారని ఏ రకంగా అనుకున్నారైతే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళ అజ్ఞానానికి ఇదే నిదర్శనం. ఇన్ని రకాల విద్య వైద్యం గూడు అనేది ఏది కూడా లేకుండా ఉండకూడదు, ఎవరు డబ్బు ఖర్చు పెట్టి లేకపోతే అప్పులు పాలవకూడదు అనేది ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది అయితే గత ప్రభుత్వంలో ఏదైతే రాజశేఖర రెడ్డి కొన్న స్థలాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు కమిషన్ల కోసం పేదవాడిది కూడా డబ్బులు తీసుకుని వాళ్ళని 20 సంవత్సరాలు తాకట్టు పెట్టిన నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అటువంటి ఆ పార్టీకి ఓట్లు వేస్తారు లేకపోతే జనసేన కలిస్తే రెండు కలిపి ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ 2-3 పార్టీలు కలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రులు అయిపోతారేమో. ఇంకా ప్రజా సంక్షేమం చేసిన వ్యక్తులు ఇంకా అనవసరమని దీనికి లెక్క. మీ పాలకొల్లు నియోజకవర్గంలో కరోనా సమయంలో పాలకొల్లు మున్సిపాలిటీలో భారీ అవినీతి జరిగిందని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు గారు ఆరోపిస్తున్నారు. అంటే
అవినీతి అంటే ఎలా ఉంటుందంటే రామానాయుడు గారికి నేను చెప్తున్నాను. అవినీతి అంటే ఎలా ఉంటుందంటే మీ ప్రభుత్వంలో మీరు హారికా చికెన్ సెంటర్ దగ్గర, మీరు హారికా చికెన్ సెంటర్ దగ్గర వంతినేశారు. వంతినేసిన తర్వాత సంవత్సరానికి 2 సార్లు చొప్పున ఇప్పటికీ 10 సార్లు రిపేర్ చేశారు. దాన్ని అవినీతి అంటారు రామానాయుడు గారు. అవినీతి అంటే ఇంకోటి చెప్పిన పాలకుల్లో ఎస్సీ సప్లై నిధుల్ని ఎస్సీలు ఉండే ప్రాంతాల్లో కాకుండా మీ కమిషన్ల కోసం సుబ్బారెడ్డి గుడి ఏరియాలో వేసి ఆ రోడ్డు 20 సంవత్సరాలు ఉండవలసిన సిమెంట్ రోడ్డుని 6 నెలలకే మరి ఈ కాలం చెల్లినటువంటి పరిస్థితిని చూసారా? దాన్ని అవినీతి అంటారు. దానికోసం ఏం చేశారంటే దీన్ని బయటికి రాకుండా ఉండటం కోసం అర్ధరాత్రి 12 గంటలకి ప్లాస్టింగ్ చేశారు. సిమెంట్ రోడ్డు ప్లాస్టింగ్ చేయటువంటిది రామానాయుడు గారికి కనిపెట్టారు. అర్ధరాత్రి ప్లాస్టింగ్ చేసినటువంటి దాన్ని అవినీతి అంటారు. అదేగా వడ్లవాణిపాలెం రోడ్లో మరి ఏదైతే సీసీ రోడ్డు ఉందో అసలు ఇప్పటికీ చూస్తే అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లో తయారైపోయింది ఏసీ 6 నెలలకే. అంటే ఎంత అవినీతి అంటే దాన్ని అంటారు. ఈ రకమైన అవినీతిని అవినీతి అంటారు తప్ప కోవిడ్ సమయంలో అవినీతి జరిగిపోయింది అది రాజకీయ పార్టీలో లేకపోతే వైఎస్ఆర్సీపీకో లేకపోతే ఇంకొకరికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మహా పాపం ఏంటంటే అతనికి అంటానికి ఏ విధమైనటువంటి ఆస్కారం దొరకట్ల. కోవిడ్ టైంలో ఎమర్జెన్సీ కింద ఎవరు కాంట్రాక్టర్లను పిలిచి ఈ పలాన వర్క్ కావాలని చెప్పి చెప్పుకున్నారు. వాళ్ళు సరైన నిర్దిష్టమైనటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వల్ల ఆ బిల్లులన్నీ కూడా ఆగిపోయినాయి. అవినీతి ఎప్పుడు జరిగింది అనుకోవాలి? ఏదైతే 190 లక్షల రూపాయలు కోవిడ్ టైంలో చేసిన పనులు అయితే ఉన్నాయో అవి బిల్లులు ఇచ్చేస్తే అవినీతి అవుతుంది. ఆ బిల్లులు ఇవ్వలేదు, అది ఇంకా ఎంక్వైరీలో ఉంది. మేము కూడా మా ఇన్ఛార్జ్ గొడాల గోపి గారు కానీ నేను కానీ ఆ ఎంక్వైరీ చేసి ప్రాపర్ ఎంక్వైరీ చేసి అది నిర్ధారణ చేసి దాని బిల్లు ఇవ్వమని చెప్పాం. అది బిల్లులు ఇచ్చేస్తే అవినీతి అవుతుంది, కానీ బిల్లు ఇవ్వకుండా ఉంటే అది అవినీతి అవుతుంది? రామానాయుడికి మధ్యప్రమించి మాట్లాడుతున్నాడు. అవినీతి అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ రామానాయుడు. దానికి ఉదాహరణ ఇంకోటి ఏంటంటే పుష్కరాలు ఏదైతే డబ్బును అడ్డు పెట్టుకుని పడిపోయే రంగు గోడలకి రంగులు వేశారు లేదా బుధవారగుడి సెంటర్లో పడిపోయే గోడలు కాడ రంగులు వేస్తాడండి, ఎంత దుర్మార్గం ఇది. ముగ్గు బ్లీచింగ్ పేర్లు చెప్పి ఎన్ని లక్షల రూపాయలు దోచేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా టాయిలెట్ బాక్సులు అని చెప్పి దానికి కనీసం రోజుకు 1000 రూపాయలు ఉన్న దాన్ని 10,000 రూపాయలు కూడా రాసుకుని అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నటువంటి నీచమైన సంస్కృతి. అవినీతి ఎలా ఉంటుందో దానికి ప్రతిరూపం ఎలా ఉంటుందో అంటే తెలుగుదేశం పార్టీయే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా అవినీతి గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ అవినీతి గురించి వేలెత్తి చూపించే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ కానీ లేదనే విషయాన్ని గ్రహించుకోవాలని చెప్పి రామానాయుడికి హెచ్చరించారు. వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్ర ద్వారా మీలో కొత్త ఉత్సాహం మొదలైనట్టు కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పాలకొల్లు నియోజకవర్గంలో కేడర్ చాలా బలంగా ఉంది. ఎంత బలంగా ఉంది అనేది మన జరిగినటువంటి కిందటి నెల 8వ తారీఖున ప్రజా సాధికార యాత్ర, ఆ యాత్ర ఒక వెలువెత్తినటువంటి జనాలే ఒక మన ఉదాహరణగా తీసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ కలిసికట్టుగా పనిచేస్తే తెలుగుదేశానికి ఇక్కడ డిపాజిట్ లేకుండా పోతాయి. ఎందుకంటే ఇంత కేడరు, ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏదైనా యాక్సిజన్ చేస్తే 200-300 మంది ఉండేవారు. ఇవాళ తెలుగుదేశంలో ఏమైనా యాక్సిజన్ చేస్తే 50 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి వార్డుల్లో వెళ్తుంటే ప్రజల ఆదరణ ఎక్కడ కనపట్ల. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఏ నాయకుడు తిరిగినా కూడా మరి జనాలను వెల్లువెత్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మేము గెలిపించిన బాధ్యత మాది, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం అని చెప్పి ప్రజలు మహిళలందరూ కూడా ఎలుగెత్తి చాటి చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.